కార్పొరేట్ సంస్థలకు అనుసన్నల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలన సాగుతుందని ప్రజా సంక్షేమం ప్రశ్నార్థకరంగా మారిందని సత్యనారాయణమూర్తి విమర్శించారు. విశాఖలో నిర్వహించిన రైతు వ్యవసాయ చట్టాల వ్యతిరేక దీక్ష ముగింపు శిబిరంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులను వ్యవసాయదారులను నాశనం చేసే నూతన వ్యవసాయ రైతు చట్టాలను చేసి నేడు నయవంచన పాలనకు పూనుకున్నదని విమర్శించారు. సంస్కరణలు అమలు నేపథ్యంలో కేవలం కార్పొరేట్ కంపెనీల అభివృద్ధికి పాటుపడడం దురదృష్టమన్నారు. లాభాల బాటలో పయనిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాల పేరుతో పారిశ్రామికవేత్తలకు దారదత్తం చేస్తున్నారని అన్నారు. ఈ నిరసన దీక్షలలో సిపిఎం నగర కార్యదర్శి బి గంగారావు, సిపిఐ ఎమ్మెల్యే జిల్లా నాయకులు వై కొండయ్య, సిపిఐ ఎమ్మెల్యే నాయకులు గణేష్ పాండా తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం మొన్న జరిగినటువంటి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోని కోవిడ్ నేపథ్యంలో ప్రపంచం అంతా అల్లల్లాడుతూ ఉంటే ఈ దేశంలో కార్పొరేట్ రంగానికి మేలు చేకూర్చేటటువంటి పద్ధతుల్లో అటు వ్యవసాయ రంగానికి సంబంధించి 3 బిల్లులు కానివ్వండి, 27 కార్మిక చట్టాలను కుదించి 4 కోట్లుగా మార్పు చేసేటటువంటి క్రమంలోనే 2 కోట్స్ ఆ బిల్లులు కూడా తీసుకొచ్చుకున్నారు. అలాగే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్కి సంబంధించి ఒక సవరణతో పాటు ఈరోజు కార్పొరేట్ వ్యవసాయ రంగం ఈ దేశంలోని చాలా తీవ్రంగా దెబ్బతిని రైతుల ఆత్మహత్యలు నిరంతరం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రైతులు పండించేటటువంటి పంటలకి సరైనటువంటి మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు వాళ్ళకి స్వామినాథన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం, నివేదిక ప్రకారం కనీసం మద్దతు ధర ప్రకటించాల్సినటువంటి ప్రభుత్వం ఆ వైపు ఆలోచన చేయకుండా రైతులు తాము పండించేటటువంటి పంటలు ఈ దేశంలో ఎక్కడికైనా తీసుకెళ్ళి ఎక్కడ ఎక్కువ రేటు వస్తే అక్కడికి తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు అని చెప్పని చట్టాలను తీసుకొచ్చారు. వాస్తవానికి ఇప్పటికీ 90% వ్యవసాయం చిన్న సన్నకారు రైతులు ఆధ్వర్యంలోనే ఉంది. అంటే 2 ఎకరాలు ఎకరం ఉన్నారా, అరెకరంతో రైతులు తమ వ్యవసాయాన్ని సాగు చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటే వీళ్ళు ఆ తక్కువ భూమిలో పండించినటువంటి పంటని ఎక్కడికి పడితే అక్కడికి తీసుకొని పోయేటటువంటి వెసులుబాటు ఉంటుందా అని. మరి అంతవరకే వాళ్ళు ఆగితే బాగుండు, మళ్ళీ కాంట్రాక్ట్ ఫార్మింగ్ పేరుతోని మరో చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే ఇవన్నీ కూడా కార్పొరేట్ రంగానికి భూములన్నీ రైతులు కాంట్రాక్ట్కి ఇచ్చి లేకపోతే కార్పొరేట్ రంగంతో ఒప్పందం చేసుకుని వాళ్ళు ఏ పంటలు పండించమంటే ఆ పంటలు వాళ్ళు ఒప్పందం చేసుకునేటానికి ఏ రేట్ అయితే ఉంటుందో ఆ రేటే ఇచ్చేటటువంటి పద్ధతుల్లో మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పేటటువంటి పద్ధతుల్లోనే ఈ చట్టాలు చేయడం అన్నది జరిగింది. మరి తీవ్రంగా రెండోది రాష్ట్రాలకి సంబంధించినటువంటి అంశం, అది రాష్ట్రాలది, వ్యవసాయ రంగం అన్నది కేంద్రానికి సంబంధం లేదు, అది ఉమ్మడి జాబితాలో కూడా లేదు. అటువంటిది రాష్ట్రాలకి సంబంధించిన దాన్ని రాష్ట్రాలతో కనీసం సంప్రదించకుండా వాళ్ళ హక్కులు హరించేటటువంటి పద్ధతుల్లో ఫెడరల్ వ్యవస్థకి రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా చేసినటువంటి చట్టాలను వ్యతిరేకిస్తూ మన రాష్ట్రంలోని వామపక్ష పార్టీలు 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలిపించారు. కార్మికుల పోరాడి సాధించుకున్న బ్రిటిష్ కాలం నుంచి అనేక పోరాటాలు చేసి 1920 నుంచి అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక సంఘాన్ని పెట్టుకునే హక్కు, సమ్మె చేసేటటువంటి హక్కు దగ్గర నుంచి కనీస వేతనాలని, సమాన పనికి సమాన వేతనం ఇవన్నీ పొందేటటువంటి హక్కుని సాధించుకునే అన్నీ కూడా ఈరోజు కార్పొరేట్ల కాళ్ళ దగ్గర పెట్టేటటువంటి పద్ధతుల్లో, ఈరోజు సమ్మె చేసేటటువంటి హక్కుని కార్మికులకు లేకుండా చేసేటటువంటి పద్ధతుల్లో ఈరోజు ట్రేడ్ యూనియన్ కోడ్స్ అన్ని తీసుకొని రావడం అనేది జరిగింది. మరి వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం, దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన సాగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ దేశంలోనే మోడీ వచ్చిన తర్వాత నిర్భయ లాంటి ఘటనలు మరింత పెరుగుతూ ఉన్నాయి. ఆ వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లోనే దళిత యువతల మీద విచక్షణారహితంగా అత్యాచారాలు, అదేవిధంగా హత్యలు చేస్తూ ఉంటే మేము వాళ్ళకి రక్షణ కల్పిస్తాము, యోగి అన్ని రకాల చర్యలు తీసుకోవడం చెప్పని కనీసం కుటుంబ సభ్యులు ప్రమేయం కూడా లేకుండా అర్ధరాత్రిప్పుడే పోలీసులు తీసుకొని పోయి మరణించినటువంటి మానభంగానికి గురైనటువంటి ఆ యువతి యొక్క అంత్యక్రియలు పోలీసులే జరిపించినటువంటి పరిస్థితి ఇప్పుడు దాకా స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా జరగలేదు. అందుకని ఈ విధానాలకు వ్యతిరేకంగా కూడా దేశవ్యాప్తంగా
వామపక్షాలు కలిసి వచ్చేటటువంటి రాజకీయ పక్షాలతో ప్రజా సంఘాలతో కలిపి పెద్ద ఎత్తున ఈ మోడీ ప్రభుత్వ దివాలా కోరు విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాయని చెప్పని తెలియజేస్తాం.